గుడ్ మార్నింగ్ అండి. ప్రీవియస్ క్లాసెస్ తోటి ఈరోజు ఇంకో డిఫరెంట్ మోడల్స్ రేషియస్ ప్రపోర్షన్స్లో చెప్పుకున్నాం. రూపాయి నాణ్యాలు, 50 పైసల నాణ్యాలు, 25 పైసల నాణ్యాలు, 5:7:9 నిష్పత్తిలో ఉంది. ఆ సంచిలో మొత్తం 430 రూపాయలు. ఆ సంచిలో గల నాణ్యాల సంఖ్య సో ఇప్పుడు ఒక సంచిలో 1 రూపాయి నాణ్యాలు, 50 పైసల నాణ్యాలు, 25 పైసల నాణ్యాలు 5:7:9 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంచిలో మొత్తం 430 రూపాయలు ఉన్న సంచిలో గల ప్రతి నాణ్యాల సంఖ్య ఎంత ఇదండి. సో దీనికి పోయే ముందు ఒక పని చూద్దాం. ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయనుకోండి మొత్తం, 10 రూపాయలు నాణ్యం విలువ, నాణ్యం సంఖ్య. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయనుకున్నాం. రూపాయి నాణ్యాలు ఎన్ని ఉంటాయి 10 రూపాయలు? 10. ఎలా చెప్పారండి ఇది? ఎలా చెప్పావు? మొత్తం విలువలో నాణ్యం విలువని భాగాలిస్తే అనే. ఒకవేళ 10 రూపాయలు ఉన్నాయనుకో, అంటే 50 పైసలు, 50 పైసలు ఎన్నైనా చెప్తాం. ఎలా చెప్తాం? 10 రూపాయలు 50 పైసలు ఎన్ని ఉన్నాయంటే 10 డివైడెడ్ బై హాఫ్ అంటే 20 నాణ్యాల సంఖ్య ఎన్ని? 20. అదే 5 రూపాయలు అయితే 10 డివైడెడ్ బై 5, 2 అనా. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? దీన్ని బట్టి మొత్తం విలువ ఈక్వల్ టు నాణ్యం విలువ ఇంటూ నాణ్యాల సంఖ్య. అంతేనా? అంతేనా కదా. అంటే రూపాయి నాణ్యాలు ఇంటూ 10 రూపాయలు, 10 రూపాయలు ఇంటూ 20 10 రూపాయలు, 5 రూపాయలు ఇంటూ 2 10 రూపాయలు అనా. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మొత్తం విలువ నాణ్యాల సంఖ్యకి, నాణ్యాల విలువలకు లబ్ధానికి సమానం అవునా. తర్వాత లెక్క చదివేటప్పుడు చూడండి, మనకి వాడు ఏమి ఇచ్చున్నాడు
రేషియోస్ ఏం కనుక్కోవాలన్నాడు, నాణ్యాల సంఖ్య కనుక్కోవాలి. సో ఈ నాణ్యాల సంఖ్య కూడా ఇక్కడ ఏమిచ్చాడు మనకి, నాణ్యాల సంఖ్య ఇచ్చాడు. అవునా అవునా, నాణ్యాల సంఖ్య ఇచ్చాడా, రేషియో నిష్పత్తి ఏదైతే ఇచ్చాడో వాటిని వాటి విలువలు కనుక్కోమన్నాడు, అసలు నాణ్యాల సంఖ్య కనుక్కోమన్నాడు. తర్వాత అమౌంట్ ఇచ్చాడు, అవునా, టోటల్ మొత్తం విలువ ఇచ్చాడు, మొత్తం విలువ ఇచ్చాడు. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ నాణ్యాల సంఖ్య నిష్పత్తిని మొత్తం విలువకు సమానం చేస్తే మనకి యాక్చువల్ సమ్ అనేది వస్తుంది. సో దీన్ని ఒకసారి చూద్దాం, చూడండి ఎలా చేయాలి. ఇక్కడ రాస్తాను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెక్క చూద్దాం చూడండి. మనకి ఇచ్చిన నాణ్యాలు ఏంది, ఒక రూపాయి నాణ్యాలు. యాభై పైసలు ఇరవై ఐదు పైసలు ఇవి ఈ మూడే కదా ఇచ్చింది, అనా ఈ మూడు ఇచ్చాడు. కాకపోతే ఇవి ఏమి ఇచ్చాడు, నిష్పత్తిలో ఇచ్చాడు, అనా నిష్పత్తిలో ఇచ్చాడు. సో నాణ్యాల సంఖ్య తూపం ఐదు ఎక్స్ ఏడు ఎక్స్ తొమ్మిది ఎక్స్ అనా. సో ఇక్కడ నిష్పత్తి ఇచ్చాడు మనము, యాక్చువల్ సంఖ్య ఎంత, ఐదు ఎక్స్ ఏడు ఎక్స్ తొమ్మిది ఎక్స్. మనకి ఇచ్చింది ఎంత ఇచ్చాడు, మొత్తం ఇచ్చినాడు. సో ఒక్క రూపాయి నాణ్యాల మొత్తం ఎంత, రూపాయి ఇంటూ ఐదు ఎక్స్ అనా. యాభై పైసల నాణ్యాల విలువ అర్ధ రూపాయి ఇంటూ ఏడు ఎక్స్. సో ఇరవై ఐదు పైసల నాణ్యాల మొత్తం విలువ ఎంత, తొమ్మిది ఎక్స్ అనా. సో రూపాయి నాణ్యాలు ఆ సంచిలో ఎన్ని ఉన్నాయి, ఐదు ఎక్స్ నాణ్యాలు ఇంటూ రూపాయి విలువ ఐదు ఎక్స్. అర్ధ రూపాయి నాణ్యాలు ఉన్నాయి ఏడు ఎక్స్ ఉన్నాయి, ఏడు ఎక్స్ బై రెండు. ఇరవై ఐదు పైసలు తొమ్మిది ఎక్స్ ఉన్నాయి సంఖ్య, వాటి విలువ పావలా కాబట్టి ఒకటి బై నాలుగు తొమ్మిది ఎక్స్ బై నాలుగు. ఓకేనా, మొత్తం మొత్తం విలువ ఎంత, ఐదు ఎక్స్ ప్లస్ ఏడు ఎక్స్ బై రెండు ప్లస్ తొమ్మిది ఎక్స్ బై నాలుగు అవునా. సో ఎల్సిఎం కనుక్కుంటే ఫోర్ ఎక్స్ ఫోర్టీన్ ఎక్స్ ప్లస్ నైన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్. ఫార్టీ త్రీ ఎక్స్ బై ఫోర్ అవునా, ఇక్కడ వరకు అర్థమైందా. సో పైసలు నాణ్యాల సంఖ్య ఐదు ఇస్టు ఏడు ఇస్టు నిష్పత్తిలో ఇచ్చాడు. సో నాణ్యాల సంఖ్య ఎంత ఉన్నాయి, పరిమాణం ఎంత ఉన్నాయనుకుంటే ఐదు ఎక్స్ ఏడు ఎక్స్ తొమ్మిది ఎక్స్. నాణ్యం సంఖ్య ఉంది, రూపాయి విలువ కాబట్టి విలువ. సో రూపాయి నాణ్యాలు మొత్తం ఎన్ని ఉన్నాయి,
5x ఉన్నాయి. 5x ఇంటూ 1 50 పైసలు, 7x బై 2 25 పైసలు, 9x బై 4 సో మొత్తం విలువ ఎంత ఉంది? మొత్తం ఎంత ఉన్నాయి? ఈ మూడు కుడితే ఎంత? 43x బై 4 రూపాయలు ఉన్నాయి. కానీ లెక్క ప్రకారము సంచిలో మొత్తం విలువ ఎంత? ₹430. ఓకేనా? ₹430. therefore 43x by 4 is equal to